వెంకటగిరి ప్రజలకి మాటించిన దసరా కల్లా ఇంట్లో ఇల్లు జగనన్న కాలనీ ప్రారంభిస్తామని, దానికి అనుగుణంగా హౌసింగ్ మంత్రి రమేష్ గారిని, మున్సిపల్ మంత్రి సురేష్ గారిని, మరీ ముఖ్యంగా నా మేల్కొరే పెద్దలు రామచంద్రరెడ్డి గారిని, ఎందుకంటే ఆయన సబ్స్టేషన్ కూడా స్టార్ట్ అవుతుంది, ఓవరాల్గా వీరి ముగ్గురిని పిలవడం జరిగింది. అందుకని ఒకరంటేనే కష్టం, అంటే ముగ్గురు డేట్స్ కోఆర్డినేట్ చేసి, కానీ ఆ దసరా టైంలోనే అనేది వారి ముగ్గురికి చెప్పడం జరిగింది. కోఆర్డినేట్ చేసి అది ప్రజలకు మీ ద్వారా, ఎందుకంటే లాస్ట్ టైం చెప్పిన తర్వాత కూడా నా గడప గడపలో కొందరు అడుగుతా ఉన్నారు, అక్కడ ఎటువంటి సందేహం లేదు, ఎస్పెషల్లీ టిట్టోయిల్లో దిగాలనుకున్న వాళ్ళకి దసరా టైంకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది 100%. పక్కనే జగనన్న కాలనీ ఉంది, అక్కడ ప్లాట్ల విషయంలో ఈ సబ్జెక్ట్ మీద ఈ మధ్య రెగ్యులర్గా మాకు మీటింగ్స్ జరుగుతామని కొంచెం జాతరకి గ్యాప్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా వాళ్ళ సమీక్ష ఉంది, ఎందుకంటే నాకు 24వ తేదీ దసరా ఉంది, ఒక పక్క జాతర చూస్తూ ఉన్నా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మీటింగ్ పెట్టి ఇది ఇప్పుడు ముందరే పెట్టాం, జాతర అయితే ఇమీడియట్గా మనం వీటి మీద సమీక్షించాలా, 24 కల్లా రెడీ చేయాలా, జగనన్న కాలనీ కూడా రెడీ చేయాలి. దానిలో తొవ్వితేనే బయటకు వస్తాయన్నట్టు ఇదివరకు ఇందాక సబ్జెక్ట్ కూడా వచ్చింది, ఆల్తూరు పాడప్పుడు చెప్పాడు అని. అవినీతి అన్ని దగ్గర జరిగిందో లేదో కానీ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బాగా ఆనకొండ అనేది కొంచెం ప్రాచుర్యంలో సినిమా వల్ల ఎట్లా అవినీతి ఆనకొండ ఆనం ఎలా చేస్తారు, ఇంత మోసానికి ఎలా దిగుతారు, ఎలా దిగజారుతారు అనేది మాత్రం నాకు అర్థం కాదు. ఇంత పెద్ద ఫ్యామిలీని చూసి 8 దశాబ్దాల చరిత్ర గల ఫ్యామిలీ, అంత మంచి పేరున్న ఫ్యామిలీ ఇలాంటి పనులు కూడా చేయగలరా అనేది నిజంగా నమ్మలేకపోతుంది. జగనన్న కాలనీలో జరిగిన అవినీతి ఇన్ డీటెయిల్ నేను ఎప్పుడు కూడా మాట్లాడితే నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉండే మాట్లాడతాను, విషయం తెలియజేస్తాను. నెక్స్ట్ వీకే మిమ్మల్ని పిలిచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి అవినీతికి దిగజారాడో ఆనంద్ గారు నెక్స్ట్ వీక్ తెలియజేస్తాను.